నాలుగు రోజుల తర్వాత ఇంకా మేము వెళ్తానరా మధు అన్నాడు శేఖర్. ఓరి అప్పుడేనా షర్ట్ వేసుకుంటూ అన్నాడు మధు. ఇంకెన్నాళ్ళు రా బాబు, కొబ్బరికాయలవి కొట్టించాలి, ఆ కూలీలు మనల్నే నమ్మి బ్రతుకుతున్నారు. మొన్న వానకి వాళ్ళ పాకలు పాడైపోయాయి, వాళ్ళకి పాకలు వేయించాలి. అయితే మోటార్ సైకిల్ వచ్చిందాక ఉండవా, ఏమో ఎన్నాళ్ళకి వస్తుందో, వచ్చాక నువ్వే తెచ్చేయి. శేఖర్ మేము ఇంకెక్కడన్నా ఇల్లు చూసుకుంటానరా అన్నాడు మధు బూట్లు వేసుకుంటూ. ఏ ఇక్కడ ఇబ్బందిగా ఉందా? అది కాదురా, ఎన్నాళ్ళు ఇక్కడ ఉండమంటావు? బాగానే ఉందిరా మధు, మేమేమైనా వాడుతున్నామా పెడుతున్నామా? మళ్ళీ ఈ మాట ఇంకో మారు అన్నావంటే ఊరుకోను. ఆ విధంగా మరో వారం గడిచింది. శేఖర్ ఆ రోజు భారతిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండు రోజుల తర్వాత మధుకు లలిత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పెళ్లికి రాలేకపోయినందుకు క్షమించమని, అన్నయ్య గారితో చెప్పమని, తన పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని రాసింది. లలిత భర్త ఆనందరావు మంచివాడేనే, మరి ఆమె పరిస్థితి అల్లకల్లోలంగా ఉండటం ఏమిటి? పెళ్ళికి కూడా రాలేదామె. ఈ మధ్య ఏమైనా ఆయన మారిపోయాడేమో, అయినా ఓసారి పోయి చూసొస్తే బాగుంటుందని బయలుదేరాడు మధు. రాత్రి 9:30 ప్రాంతంలో లలిత ఇంటికి వెళ్ళాడు. అతడు తలుపు కొట్టగానే లలిత తలుపు తీసింది. ఏం బావా, అందరూ కులాసేనా? అక్కయ్యని తీసుకురాలేదే? శేఖర్ అన్నయ్య పెళ్ళి బాగా జరిగిందా? అడిగింది మంచినీళ్ళిస్తూ. ఆ అంతా బాగానే ఉన్నాం, శేఖర్ కూడా మొన్ననే రామాపురం వెళ్ళాడు. ఆనందరావు ఎక్కడా కనిపించడే? అడిగాడు మధు. ఆయన వచ్చేసరికి రాత్రి చాలా పొద్దుపోతుంది, మంత్రిగారి కుమారులు కదూ అంది. దాంట్లో వ్యంగ్యం ఉందనిపించింది అతనికి. ఏం బావా, స్నానం చేయి, భోంచేద్దూ గాని. ఆనంద్ రాణి లలిత వారొచ్చినా తింటారో తినడో, ఒక్కొక్కప్పుడు ఏ హోటల్లోనో తిని కూడా వస్తారు, నువ్వు రా బావా. స్నానం చేసి భోజనం ముగించాడు మధు. అల్లకల్లోల పరిస్థితి ఏమిటో అడుగుదామని నోటిదాకా వచ్చి ఇప్పుడు కాదని మానేశాడు. ఆరు బయట మంచం వేసింది లలిత. మధు పడుకొని ఒక కునుకు తీశాడు. కాస్త చల్లగాలి వేసేసరికి మెలకు వచ్చింది. ఇంట్లో ఏదో ఘర్షణ జరుగుతోంది, ఆలు మగల మధ్య కల్పించుకోవటం మంచిది కాదనుకుని మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు మధు. ఉదయాన్నే లలిత కాఫీ ఇచ్చింది మధుకు. ఇక నేను వెళ్తాను లలిత అంటూ లేచాడు మధు. అప్పుడేనా బావా, రెండు రోజులన్నా ఉండకుండా. ఇంటి దగ్గర నాన్న ఆరోగ్యం ఏం బాగుండలేదు, పద్మ కూడా ఒక్కతే, భయం అంటుంది ఎప్పుడు. ఉండు బావా, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఏదో ప్యాకెట్ తీసుకువచ్చింది. పద్మక్కయ్యకి ఇవ్వు బావా. ఏమిటి లలిత ఇది? చీరలే బావా, మంత్రిగారి కోడల్ని, నాకు దేనికి కొదవలేదు, వ్యంగ్యం ధ్వనించింది ఆ మాటల్లో. ఆనంద్ లేడా? ఇప్పుడు ఆయన లేవరు బావా. సరే వెళ్ళొస్తాను లలిత, వీలుంటే నువ్వు ఆనందరావు ఓ మారు రండి అని బయటకొచ్చాడు మధు. తను పొరపాటు చేశాడు, రాత్రి జరిగిన విషయం అడుగుంటే బాగుండేది. లలిత ఏమన్నా పరాయిదా? తన మరదలు, ఏమన్నా బాధ కలిగితే తనతో చెప్పమని తనేగా లలితతో చెప్పాడు అనుకున్నాడు మధు. తర్వాత ఇంటికి చేరాక లలిత ఏమన్నదండి, పాపనో బాబనో కనటానికి సిద్ధంగా ఉందా? అడిగింది పద్మ. ఆ అంతా బాగానే ఉంది, నీకు ఇవ్వమని ఈ చీర ఇచ్చింది అంటూ చీర ఇచ్చాడు. ఏమండి, మామయ్య గారికి రాత్రి బాగా దగ్గొచ్చింది, జ్వరం కూడా వచ్చింది, మంచి డాక్టర్కి చూపించండి. ఓ ఇవాళ్లే తీసుకొస్తాను అన్నట్టు, మరి నాకు బాబుని ఎప్పుడిస్తావు నువ్వు, చీ పొండి అంటూ పోబోయింది. ఎక్కడికి పారిపోతావు అంటూ భుజాలను పట్టుకుని, పోనీ నా చెవిలో చెప్పు అన్నాడు. మీకు బాబు కావాలా పాప కావాలా? ఎవరు కావాలంటే వాళ్ళనే ఇస్తావా? మామయ్య గారికి బాబు కావాలట, పెద్దవారు ఆయన కోరిక తీర్చద్దు. అయితే నాకు పాపే కావాలి. ఇద్దరికి ఇద్దరిని ఎలా ఇస్తావో చూద్దాం అంటూ ఆమె పెదవుల్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నేను చెప్పాగా, పెద్దవారు ఆయన కోరికే తీరుస్తాను, మనకి బాబే పుడతాడు. ఆ రోజు స్టేషన్కి వెళ్ళేసరికి శేఖర్కు మోటార్ సైకిల్ వచ్చిందని తెలిసింది. వాడు పాపం దీనికోసం ఎన్నికల్లో కంటున్నాడో ఏమో, తీసుకుపోయి ఇచ్చేసి రావాలి అనుకుని ఆ రోజు డ్యూటీ అయిపోయాక ఇంటికొచ్చి, ఏ పద్మ బయలుదేరు, శేఖర్ మోటార్ సైకిల్ వచ్చింది, వాళ్ళ తోట ఇంతవరకు నువ్వు చూడలేదుగా, చాలా బాగుంటుంది, అక్కడ నువ్వు రెండు రోజులు ఉందూ గాని, నేను మాత్రం వెంటనే వచ్చేస్తాను అన్నాడు మధు. రెండు రోజులు నేను అక్కడుంటే మరి మామయ్య గారు అంది పద్మ. మామగారి మీద అంత ప్రేమ ఉందన్నమాట, ఆయన సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు బయలుదేరబోయి. చాలా పొద్దుగూకిందండి, ఎందుకు ఇప్పుడు, ఉదయం పోకూడదా? బాగానే ఉంది, పొద్దున్నే నేను డ్యూటీకి వెళ్ళొద్దా? ఏ కాస్త దూరమేగా, ఎంతసేపు పోతాం అన్నాడు మధు. సూట్ కేసులో బట్టలు సర్దుకుని బయలుదేరింది పద్మ. రాత్రి 9 అయ్యేసరికల్లా తోట చేరుకున్నారు వాళ్ళు. ఏంరా మధు ఇంత రాత్రప్పుడు రాకపోతే, ఉదయాన్నే రాకూడదు, అసలే చెల్లాయి వట్టి మనిషి కూడా కాదు అన్నాడు శేఖర్.
మీకు తెలిసినంత మాత్రం కూడా వారికి తెలియదన్నయ్యా, నేను మొదట అదే చెప్పా, మాట వినే మనిషి అయితేగా అంది పద్మ. బాగానే ఉంది అన్నా చెల్లెల సోద్యం, కొత్తగా మోటార్ సైకిల్ వచ్చింది కదా అని నేనొస్తే. అరే మధు, ఇది మీ డిపార్ట్మెంట్దేమో అనుకున్నానరా, మనదేనా, ఎప్పుడొచ్చింది, ఏదేది, ఒక రౌండ్ వేయని అంటూ దాని మీద ఎక్కాడు శేఖర్. ఏమండి కాస్త ఆగండి అంటూ ఇంట్లోకి పోయింది భారతి. తను కూడా ఎక్కుతుందేమో అన్నయ్య అంది పద్మ. ఏమిటి పద్మ, ఇందాక ఏదేదో తెలుసన్నావు, ఇంతేనా, నీకేం తెలుసు, మా చెల్లై పసుపు కుంకుమ తేవడానికి పోయింది అని మధు అంటుండగానే భారతి పళ్ళెంతో ప్రత్యక్షమైంది. మోటార్ సైకిల్కి ముందు వెనక పసుపు కుంకుమ రాసి నిమ్మకాయలు కట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చింది భారతి. కాలం మారినా భారతి మాత్రం మారలేదు పద్మ, ఏమిటో అంటూ స్టార్ట్ చేశాడు శేఖర్. ఏం పద్మ, మా అన్నయ్య గారికి బాబుని ఇవ్వబోతున్నావుగా అంది భారతి. కాదు కాదు భారతి, నేను పాప కావాలంటున్నాను అన్నాడు మధు. ఎవరు కావాలన్నా పుట్టేవారు పుట్టక మానరుగా, సరే కానీ భోజనానికి లేవండి అంది భారతి. మేం చేసే వచ్చాం అన్నారు ఇద్దరు ఒకేసారి. ఈలోగా ఒక రౌండ్ కొట్టి వచ్చాడు శేఖర్. ఇప్పుడు ఆ చీకట్లో వెళ్ళకపోతే ఏమైంది, అంత తొందర. అదిగో భారతి, మొన్న నేను చేరితెస్తే రాత్రిపూటే ఆ భుజం మీద ఈ భుజం మీద వేసి అద్దంలో చూసుకోలేదు నువ్వు, అట్లాగే నేను. సరే కానీ దాన్ని అక్కడ పెట్టిరండి, ఇప్పటికే 10:30 కావస్తోంది అని లోపలికి వెళ్ళి అందరికీ పడుకునే ఏర్పాట్లు చేసింది భారతి. ఉదయాన్న మధు వెళ్ళిపోయాడు పద్మను అక్కడే ఉంచి. పళ్ళు పాలు తీసుకో పద్మ అంది భారతి. ఇన్ని పళ్ళు ఇన్ని పాల, ఏ తినలేవా, నీకోసం కాదులేవమ్మా, పుట్టబోయే మా అల్లుడి కోసం. అబ్బాయి పుడితే నిజంగా నీ అల్లుడిని చేసుకుంటావా భారతి, ఒకవేళ నేను కాదన్నా ఆయన ఊరుకుంటారా, సరే కానీ పాలు చల్లారిపోతున్నాయి త్వరగా తాగు. ఏ భారతి, ఉత్తపాలేనా, కాస్త హార్లిక్స్ కూడా కలిపివ్వు, నా అల్లుడు బలంగా ఉండాలి అంటూ ఇంట్లోంచే కేక పెట్టాడు శేఖర్. పద్మకు అన్నీ ఇచ్చి శేఖర్కు పాలు తెచ్చి ఇచ్చింది భారతి. భారతి, మరి మీ నాన్నగారి దగ్గరకు ఎప్పుడు వెళ్దాం, కాఫీ తాగుతూ అడిగాడు శేఖర్. ఆదివారం నాడు వెళ్దాం, ఈలోగా మధు అన్నయ్య వచ్చి పద్మను తీసుకువెళ్తాడు. 4 రోజులు గడిచాయి. రఘురామయ్యకు జబ్బు ఎక్కువగా ఉంది, పద్మ అవసరమంటూ వచ్చి తీసుకుపోయాడు మధు. ఏమిటో భారతి, మధు వచ్చినప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుంది, ఇన్ని సంవత్సరాల స్నేహమాయే అలాగే ఉంటుంది. మరి రేపేగా భారతి, ఆదివారం ఉదయాన్నే బయలుదేరదాం, నేను పోయి పళ్ళు కోయించి తెస్తాను అని వెళ్ళాడు శేఖర్. ఆదివారం ఉదయాన్నే బయలుదేరారు వాళ్ళు. మోటార్ సైకిల్ ఎక్కి స్టార్ట్ చేశాడు శేఖర్. వెనక ఎక్కి కూర్చుంది భారతి. గట్టిగా పట్టుకో భారతి, జాగ్రత్త అని రామాపురం రోడ్ ఎక్కి విజయవాడకు మళ్ళించాడు. భారతి, భయంగా ఉందా, కొంచెం స్పీడ్ తగ్గించరాదండి, ఇంకొంచెం స్పీడ్గా పోదామనుకుంటున్నాను. ఏమోనండి, ఎక్కడన్నా ప్రమాదం జరిగితే ఆ అపశకున మాటలే పలకద్దు, ఏం జరగదు కానీ జాగ్రత్తగా పట్టుకుని కూర్చో. నల్లని తారి రోడ్డు మీద అతి వేగంగా పోతోంది మోటార్ సైకిల్. రోడ్డు మీద పోయే వాళ్ళ కళ్ళు వీళ్ళ మీదే ఉన్నాయి. ఎంత అందమైన జంట, భారతి పిలిచాడు శేఖర్. కాస్త నెమ్మదిగా పోనీయండి. ఇంకా నెమ్మదిగానా, నువ్వెప్పుడు మోటార్ సైకిల్ ఎక్కలేదు కదా, స్పీడ్గా పోతున్నట్టే అనిపిస్తుంది. 2-3 గంటలు గడిచేసరికి విజయవాడ చేరారు. ఆ తర్వాత భారతి వాళ్ళ ఇంటికి దారి చెప్తుంటే పోనిస్తున్నాడు శేఖర్. ఆ ప్రాంతం చాలా మారిపోయింది. కాసేపు అటు ఇటు చూసింది. ఏం భారతి, ఇల్లు గుర్తురాలేదా, ఇక్కడేనండి అని కాసేపు ఆలోచించి ఓ పెంకుటిల్లు చూపించింది. ఇక్కడ పరంధామయ్య గారు అనే వారు ఉండేవారు, ఉన్నారా అంది ఒక ఆవిడతో. ఆ ఇంట్లోంచి ఒక ఆయన బయటకు వస్తూ, 3 ఏళ్ల క్రితం ఉండేవారు తల్లి, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు, ఈ ఇల్లు అమ్మేశారు కూడా అన్నాడు. పోనీ ఇప్పుడు ఎక్కడుంటున్నారు, ఏమో మాకెవరికీ తెలియదు, ఆయన కూతురు ఈ ఊరు నుంచి లేచిపోయిందట, అప్పటినుంచి ఆయన పిచ్చివాడైపోయాడు, ఆయన 2వ భార్య ఏదో జ్వరం వచ్చి చచ్చిపోయిందట, ఆయన దేశాలు పట్టుకు తిరుగుతున్నట, క్లుప్తంగా నాకు తెలిసింది ఇది అంటూ చెప్పాడు ఆయన. భారతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. క్షణం కూడా ఆ పరిసరాల్లో ఆమెను ఉంచకూడదని నిశ్చయించుకున్నాడు శేఖర్. రా భారతి, వెళ్దాం, ఏం మాట్లాడకుండా శేఖర్ను అనుసరించింది ఆమె. హోటల్ మనోరమ వచ్చేపోయే జనంతో కళకళలాడుతోంది. ఆ పక్కనే ఉన్న సినిమా హాల్ దగ్గర జనం టిక్కెట్ల కోసం నానా అవస్థ పడుతున్నారు. మోటార్ సైకిల్ పార్క్ చేసి భారతితో సహా హోటల్లోకి వెళ్ళాడు శేఖర్. భారతి, ఆమె ముఖం పాలిపోయి ఉంది, వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘంలా ఉన్నాయి ఆమె 2 కళ్ళు. ఫ్యామిలీ రూమ్లోకి దారితీశాడు. అతన్ని అనుసరించింది ఆమె. ఎంత బాగా బ్రతికిన సంసారం ఎలా చితికిపోయింది జాలిగా అన్నాడు శేఖర్.
బావురుమని ఏడ్చింది భారతి. భారతి, ఏడుస్తున్నావా? చి, ఊరుకో. పరిస్థితులు ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. కొద్దిసేపటి తర్వాత, ఏం కావాలి నీకు? ఏమీ వద్దు. స్వరం బొంగురిపోయింది. ఆకలి వేయటం లేదు? లేదన్నట్లు తల ఊపింది భారతి. తనకేమీ తినబుద్ధి కాలేదు. ఇంతదాకా వచ్చి తిరిగిపోవటం బాగుండదని కాఫీ తెప్పించాడు. అతి బలవంతం మీద కాఫీ తాగింది భారతి. ఎక్కడికి పోవాలో తెలియలేదు శేఖరానికి. పోనీ మధు మేనత్త రాజ్యలక్ష్మి గారింటికి వెళ్తే మంచి ఆలోచనే అనుకుని బయలుదేరాడు భారతితో. రానాయన శేఖర్, మధు దగ్గర నుంచి బొత్తిగా ఉత్తరాలే రావటం లేదు. వాడు, వాళ్ళ నాన్న పద్మ కులాసాగా ఉన్నారా? రా అమ్మాయి, అక్కడే నిలబడ్డావే. గుమ్మం దగ్గర నిలబడ్డ భారతితో అన్నదామె. రా భారతి అన్నాడు శేఖర్. ఏమిటో రాజ్యలక్ష్మి దగ్గర ఇది వరకున్నంత సంతోషం లేదు. మనిషి కూడా 10 లంకణాలు చేసిన దానిలా ఉంది. పినిగారు అలా ఉన్నారు? ఒంట్లో బాగుండలేదా? బాగా లేకేం బాబు, లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటుంది. ఆవిడ పరిస్థితి చూసి హోటల్లో ఏదైనా రూమ్లో ఉన్నా పోయేది అనుకున్నాడు. రా, ఆ గది ఖాళీగానే ఉంది అంటూ గది చూపించింది ఆవిడ. భారతి కోసమైనా ఈరోజు ఇక్కడే గడపాలనుకున్నాడు. బ్యాగ్లోని పళ్ళన్నీ రాజ్యలక్ష్మికిచ్చాడు. ఏం భారతి, మనసేం బాగాలేదా? తన పిచ్చి కాకపోతే ఆ ప్రశ్న ఏమిటి అనుకున్నాడు. భారతి లోపల పడక కుర్చీలో కూర్చుని ఉంది. రాజ్యలక్ష్మి కాఫీ తెచ్చింది. లలిత ఉంటే ఏవేవో టిఫిన్లు అవి చేసేది. నాకు అవన్నీ అంతగా చేతకవు బాబు అందావిడ. అవన్నీ ఎందుకండి ఇప్పుడు? లలితకు బాబు పాప ఎవరన్నా పుట్టారా? ప్రశ్నించాడు శేఖర్. ఏమో నాయనా, దాని మొగుడు దాని జీవితంలో నిప్పులు పోశాడు. అంటే దాన్ని సరిగ్గా చూడటం లేదట, తాగి తందనాలాడుతున్నాడట. లలిత మామగారు ఆ సభకని ఈ సభకని తిరుగుతూ ఉంటాడు. అత్తగారు నాలాగే జబ్బు మనిషి, ఆవిడేం పట్టించుకోదు. ఆవిడ అడిగినా మేం భార్యాభర్తలం, ఎలా ఉంటే నీకెందుకు అంటాడట. గుడ్ల నీరు కుక్కుంటూ చెప్పింది ఆవిడ. అలాగా మధుకి ఈ విషయం తెలియదా? నాతో ఎప్పుడూ అనలేదే. వాడికిచ్చి చెయ్యండి అని ఎంత మొత్తుకున్నా విన్నారు కాదు మా వారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఇప్పుడు అఘోరిస్తున్నారు అంటూ వంట ఏర్పాట్లు చేస్తానంటూ లేచిపోయింది ఆవిడ. మాకేం ఏర్పాట్లు చేయకండి పిన్నిగారు, మేం రాత్రికి భోజనం చెయ్యం అన్నాడు శేఖర్. మీకోసం ప్రత్యేకంగా ఏం చేయటం లేదు బాబు, మాతో పాటే అన్నదావిడ. ఇవాళ బయలుదేరిన వేళా విశేషం ఏమిటో కానీ అంతా ఎదురొస్తోంది అనుకున్నాడు శేఖర్. సాయంత్రం 7 అయ్యేసరికి భోజనానికి రమ్మని కేక వేసింది రాజ్యలక్ష్మి. నాకు ఆకలిగా లేదు అంది భారతి. అయితే నేను తినను అన్నాడు శేఖర్. అదే, నా కోసం మీరు మారడం ఎందుకు? నిజంగా నాకు ఆకలి వేయటం లేదు. భారతి, ఇటు నా వంక చూసి చెప్పు. ఆకలి వేయటం లేదు, నా కోసం తిను ప్లీజ్. భారతి గడ్డం పైకెత్తి అన్నాడు. సరే పదండి అని 4 మెతుకులు కెలికింది. వెళ్ళొస్తాం పిన్నిగారు అన్నాడు ఉదయం లేస్తూనే శేఖర్. అదేమిటి బాబు, కాఫీ అయినా తాగకుండానే? అయిపోయింది బాబు 2 నిమిషాలు అంటూ లోపలికి పోయి కాసేపట్లో కాఫీ తెచ్చింది రాజలక్ష్మి. కాఫీ తాగి బయలుదేరారు భారతి శేఖర్లు. భారతి, మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోవాలి, నాకు మనసేం బాగుండలేదు అన్నాడు శేఖర్. జాగ్రత్తగా పోనీయండి, తొందరేం లేదు అంది భారతి. నువ్వే కాస్త జాగ్రత్తగా పట్టుకు కూర్చో అని స్టార్ట్ చేశాడు. మోటార్ సైకిల్ విజయవాడ దాటి నున్నటి రోడ్డు మీద వేగంగా పరుగుతీస్తోంది. లారీ ఒకటి అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు. భారతి వచ్చి శేఖరాన్ని బలంగా గుద్దుకుంది. కొంచెం సేపటికి మళ్ళీ ప్రయాణం ఆరంభమైంది. భారతి తండ్రిని గురించి ఆలోచిస్తోంది. తను మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న సంగతే మర్చిపోయింది. మధ్య మధ్యలో శేఖర్ జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. పొరపాటున ఒకచోట చిన్న గోతిలో నుంచి పోయింది మోటార్ సైకిల్. అంత స్పీడ్లో పోయే మోటార్ సైకిల్ ఒక్కసారి ఎగిరిపడింది. గమ్యం చేరుకోవాలన్న ఆదుర్దాతో మెత్తని సీటు మీద ఉన్న శేఖర్ ఇదేం పట్టించుకోలేదు. కానీ దూరపు ఆలోచనల్లో ఉన్న భారతి ఆ కుదుపుకు కింద పడి దొర్లిపోయింది. మోటార్ సైకిల్ 1 మైలు ప్రయాణం చేసింది. భయంగా ఉందా భారతి? శేఖర్ అడిగాడు. భారతి, నిన్నే భయం వేస్తోందా? 2 సార్లకు సమాధానం రాకపోయేసరికి స్లో చేసి వెనక్కి తిరిగి చూశాడు. భారతి సీటు ఖాళీగా ఉంది. సడన్ బ్రేక్ పడింది సైకిల్కు. భూగోళం తలక్రిందులైనట్లుగా తోచింది. గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. క్షణంసేపు శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. నా భారతి పిచ్చెక్కిపోయినట్లు అయింది. సైకిల్ వెనక్కి మళ్లించి రెట్టింపు స్పీడ్తో వెళ్ళాడు. ఒకచోట జనం మూగి ఉన్నారు. స్టాండ్ వేసి అక్కడికి పరిగెత్తాడు. వాళ్ళని చీల్చుకుంటూ మధ్యలోకి వెళ్ళాడు. అంతా రక్తం, కళ్ళు చీకట్లు కమ్మాయి. అంతలోనే మళ్ళీ కాస్త తేరుకున్నాడు. భారతికి స్పృహ లేదు. ఏమయ్యా,
వెనక మనిషి పడిపోయింది కూడా తెలియకుండా తోలుతున్నావా? ఏం మనిషివయ్యా అన్నాడు ఓ పెద్ద మనిషి. ఒరే వెయ్యండిరా చూస్తారే అన్నాడు ఒకడు. నలుగురు చేతులు పైకెత్తారు. ఒరే అతనికి లేకపోతే మనకైనా బుద్ధుండద్దు, ఆ అమ్మాయి పడిపోయి అతను ఏడుస్తుంటే అతన్ని తంతానంటారేరా, పోయి డాక్టర్ని పిలుచుకురండి. అది ఒక ముసలాయన సలహా. ఎవరో ఒక కుర్రాడు సైకిల్ వేసుకుని పోయి డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ ప్రథమ చికిత్స చేసి వెంటనే హాస్పిటల్కు తీసుకుపోమన్నాడు. ఏదో కొత్త జంట కామోలురా, పెళ్ళానికి ప్రతాపం చూపిద్దామని స్పీడ్గా ఫోనిచ్చాడు. ఆవిడ పడిపోయి ఉంటుంది. ఒక మూల నుంచి ఇకిలింపు. అప్పుడే అటునుంచి వస్తున్న ట్యాక్సీ నాపి తోటి మనుషుల సాయంతో భారతిని దాంట్లోకి చేర్చారు. ఆ సైకిల్ ఇక్కడ పారేసిపోవయ్యా, ఈసారి తీసుకెళ్దు గాని అన్నాడు ఇందాకటి ముసలాయన. సరేనని శేఖర్ కూడా ట్యాక్సీలో ఎక్కాడు. వస్తే అన్ని కష్టాలు ఒక్కసారే వస్తాయి. తన భారతి మళ్ళీ బ్రతుకుతుందా? భగవాన్, భారతి నాకు కావాలి, లేకపోతే నేను బ్రతకలేను. ఇన్నాళ్ళు ఒంటరిగా బ్రతికాను, తోడు దొరికిందనుకుంటే ఇంతలోనే మళ్ళీ లేకుండా చేస్తావా? భగవాన్ వద్దు, నన్ను ఒంటరివాణ్ణి చేయకు అని మనసులోనే నమస్కరించుకున్నాడు. ట్యాక్సీ విజయవాడ అమెరికన్ హాస్పిటల్ చేరింది. వాళ్ళు పరీక్ష చేసి శరీరమంతా కట్లు కట్టారు. ప్రాణభయం లేదు కదా డాక్టర్? భయంగా అడిగాడు శేఖర్. ఇప్పుడేం చెప్పలేం, ఆవిడకి స్పృహ రావాలి, జవాబు చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. తను అందరిలాగా బయట కూర్చున్నాడు. కాసేపు అలాగే ఉంటే పిచ్చికి పోయేలా ఉంది. ఏం చేయడం? ఆపరేషన్ చేస్తున్న వారి అరుపులు, నర్స్ మా బాబు ఏడుస్తున్నాడు త్వరగా రండి అంటున్న ఓ మాతృమూర్తి ఆవేదన, మా అమ్మ మాట్లాడటం లేదు అంటున్న కుర్రవాణి ఏడుపు. భగవాన్, ఎంతమంది ఎన్ని విధాలుగా బాధపడుతున్నారు, తలను రాసుకుంటూ అనుకున్నాడు. ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వెళ్ళాడు. మళ్ళీ ఏమండి, ఏమైంది? తలకు బాగా దెబ్బ తగిలింది, చేతులు కాళ్ళు మడతపడ్డాయి, ఆపరేషన్ అయిపోయింది అన్నది నర్స్. ఒకసారి చూడొచ్చా ఆశగా అడిగాడు. నర్సులు వాళ్లలో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నాక చూసిపోండి అంది ఒక నర్స్. మీ పేరు మేరీ కదూ అన్నాడు శేఖర్. అవును, మీకెలా తెలుసు అందామి. నేను శేఖర్ని, నేను బీఎస్సీ చదివేటప్పుడు మీరు అక్కడ చదివారు కదూ, లైబ్రరీ పుస్తకం కోసం ఓసారి మీరు నేను పోట్లాడుకున్నాం కూడా, గుర్తుందా? ఓ శేఖర్, మీరా? ఆవిడ, ఆవిడ నా మిస్సెస్. ప్రమాదం లేదంటారా? చాలా ప్రమాదమే తప్పిపోయింది. ఆవిడకు 2-3 గంటల్లో స్పృహ రావచ్చు, రండి చూద్దురు గాని అని తీసుకుపోయింది. తల నిండా కట్లు కట్టబడి ఉన్నాయి, చేతులకు కాళ్ళకు కట్లు కట్టారు, పై వరకు దుప్పటి కప్పారు. జాగ్రత్తగా చూడండి మేరీ, ఆమె లేకపోతే నేను ఒంటరివాణ్ణే కాదు పిచ్చివాణ్ణి అయిపోతాను. ఓ ఎస్, అలాగే శేఖర్, చదువుకున్నవారు మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి అంది మేరీ. మందులు అవి కొనిచ్చి ఉదయానే వస్తానని వెళ్ళాడు శేఖర్. మధుకు టెలిగ్రామ్ ఇచ్చాడు వెంటనే రమ్మని. తెల్లవారేసరికి మధు పద్మతో సహా ప్రత్యక్షమయ్యాడు. ఏమిట్రా శేఖర్, ఏమైంది? వస్తూనే ఆదుర్దాగా అడిగాడు మధు. జరిగిందంతా చెప్పాడు శేఖర్. ఎంత పని జరిగిందిరా శేఖర్ అన్నాడు మధు. ప్రమాదమేమీ లేదు కదన్నయ్య అడిగింది పద్మ. లేదని నర్సు చెప్పింది, కానీ నాకు భయంగా ఉందమ్మా అన్నాడు శేఖర్. ముగ్గురు హాస్పిటల్కి వెళ్లారు. భారతికి స్పృహ వచ్చింది కానీ మాట్లాడటం లేదు అని మేరీ చెప్పింది. శేఖర్ బెడ్ దగ్గరకు పోయి భారతి అన్నాడు. అదోలా చూసింది భారతి. అలా చూడక భారతి, నాకు భయం వేస్తోంది, ఏమండి అని ఒక్కసారి పిలవ్వు అంటుండగానే కళ్ళు మూసుకుంది. ఆవిడ్ని కొంతకాలం విశ్రాంతి తీసుకొని ఇవ్వడం అవసరం అంది అక్కడికి వచ్చిన నర్సు. బయటకు వచ్చారు ముగ్గురు. మధు, నువ్వు పోయి మోటార్ సైకిల్ తీసుకురారా, మళ్ళీ వాళ్ళ వద్దకు నేను ఏ ముఖం పెట్టుకుని పోను అన్నాడు శేఖర్. అలాగే శేఖర్, సాయంత్రం పోయి వస్తాను. ముగ్గురు హోటల్కి పోయి భోజనం చేశారు. శేఖర్ ఏదో తిన్నాననిపించడం కోసం 2 ముద్దలు తిన్నాడు. మధు, లలితను వాళ్ళ ఆయన సరిగ్గా చూడటం లేదటగా, నువ్వు నాతో చెప్పలేదే, చెప్పి మటుకు మనం చేయగలిగిందేముంది? అయితే ఈ విషయం నీకు ఇదివరకే తెలుసా? ఓ, నేను నా కళ్ళతో చూశాను. మధు, అవునరా శేఖర్. ఏమిట్రా మధు, అందరికీ ఒక్కసారే శని ఇలా పట్టుకుంది? దాన్నేరా శేఖర్ విధి విలాసం అంటారు. ఇలాంటి సమయంలో కూడా వేదాంతం మాట్లాడుతున్నావా? వేదాంతం కాదురా, ఉన్న సత్యం, మనం చేయగలిగిందేం లేదు నిరాశగా అన్నాడు మధు. 2 రోజులు గడిచిపోయాయి. కొంచెం కోలుకుంటోంది భారతి. మేరీ, మా భారతికి కులాస చిక్కినట్లేనంటావా అడిగాడు శేఖర్. ప్రాణాపాయం తప్పిపోయింది, చెయ్యి మామూలుగానే ఉంది, కాళ్ళు నడవడానికి రాబేమోనని డాక్టర్లు అనుకుంటున్నారు. మేరీ పెద్దగా అరిచాడు శేఖర్ భయంగా.
ఎక్స్పర్ట్ డాక్టర్ ఈ మధ్య రిటైర్ అయి వెళ్ళిపోయింది. అంతవారెవరూ మరిక్కడ లేరు. నేను ఓ పని చెప్తాను, చేస్తారా? ఏమిటి? ఆశగా అడిగాడు. బెంగళూరులో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎవరో కాదు, నాకు కాబోయే భర్త. నేను రికమెండ్ చేస్తాను, ఆయన తప్పక భారతిని మామూలు మనిషిని చేయగలరనే నా నమ్మకం. నీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను మేరీ, 2 రోజుల్లోనే బయలుదేరతాం అన్నాడు శేఖర్. రామాపురం పోయి పరిస్థితులు ఒకసారి చక్కబరుచుకుని బెంగళూరుకు బయలుదేరాడు భారతిని తీసుకుని. పద్మ, మీ నాన్నగారు లెటర్ రాశారు, కాన్పుకు వాళ్ళింటికే తీసుకెళ్తామన్నారు, లెటర్ చేత్తో పట్టుకుని అన్నాడు మధు. మీరేమని రాశారు? ఏది, ఇంకా రాయిందే? నిన్ను అడిగి రాద్దామనుకుంటున్నాను. ఏం రాయమంటావు? ఏమో, నేను నిమిత్త మాత్రురాలనేగా, పంపేది మీరు, తీసుకువెళ్ళేది వాళ్ళు అంది పద్మ. అది కాదు పద్మ, నీ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పు. నేను శ్రద్ధగా మందిస్తుంటేనే మామయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నేను 4 నెలలు లేకపోతే మామయ్య గారిని ఎవరు చూస్తారు? పోనీ, మా లలితనో అత్తయ్యనో పిలిపిస్తానులే పద్మ. మీ నాన్న అంతగా రాసినప్పుడు పంపకపోతే ఏం బాగుంటుంది చెప్పు. సరే, మీ ఇష్టం. అయితే రేపే బయలుదేరు. నేను చెప్పింది గుర్తుందా? మీరు చెప్పిందా? ఏమిటది? అప్పుడే మర్చిపోయావు, నాకు పాప కావాలని చెప్పలేదు. ఓ అదా, అది మన చేతుల్లో ఏముంది? భారతి అన్నట్లు ఎవరు పుడతారో. మన్నాడు ప్రయాణమైంది పద్మ. పద్మ, మళ్ళీ ఎన్నాళ్ళకో, ఒక్కటివ్వవు? ఏమిటండి అంది. అదే మూ, ఆమెను గట్టిగా కౌగిలించుకుని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు మధు. 2 రోజులు గడిచేసరికి అనుకోకుండా ఓ రోజు లలిత వచ్చింది. ఓ లలిత, నేనే రమ్మని రాద్దాం అనుకుంటున్నాను. పద్మ పుట్టింటికి వెళ్ళింది. ఆనందరావు, మీ మామయ్య, అత్తయ్య అంతా కులాసా? ఓ, అందరూ కులాసాగానే ఉన్నారు. బావా, నా పెళ్లికి ముందు నాకు ఏ ఆపదొచ్చినా ఆదుకోవడానికి నేనున్నానని నువ్వు మాటిచ్చావు, గుర్తుందా? ఏం లలిత, ఇప్పుడేమైంది? ఏం కాలేదులే బావా, అవసరం వచ్చినప్పుడు చెప్తాగా. పద, అక్కయ్య వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నీకేమన్నా అభ్యంతరమా? లలిత, నాకు అభ్యంతరమా? నీ ఇష్టం వచ్చిన నాళ్ళుండు, నేను ఇక్కడే ఉండిపోతే? లలిత, నువ్వేగా బావా, నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఉండమన్నావు, ఇప్పుడు మటుకు కాదన్నానా? అయితే ఎన్నాళ్ళున్నా కాదనువుగా. జీవితాంతం ఉండిపోతే? లలిత, ఏమిటి వాళ్ళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? జీవితాంతం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అది కాదు బావా, ఒకవేళ అలాంటి అవసరమే వస్తే ఎందుకు వస్తుంది? అదేమిటి, రాకూడదా? ఏమిటో సూటిగా అర్థమయ్యేట్టు చెప్పు లలిత. చెప్పమంటావా? అంటూ పడ కుర్చీలో కూర్చున్నాడు మధు. చెప్పేస్తున్నా. ఏం లలిత, భయపెడుతున్నావా? భయపడొద్దని చెప్తున్నా. భయపడనులే, చెప్పు. ఆనందరావు నేను విడాకులు తీసుకున్నాం. లలిత, క్షణంసేపు నిర్ఘాంతపోయాడు మధు. ఏం బావా, భయపడనన్నావుగా? నిజమా లలిత? నీతో ఎగతాళికైనా ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? చాలా తొందరపడ్డావు లలిత. కాదు, చాలా ఆలస్యం చేశాననుకుంటున్నాను బావా. అంత ధైర్యం చేశావు? దానికి కూడా ధైర్యం అవసరమా? ఒక ఆడపిల్లని భర్త విడిచిపెట్టాడంటే ఆమె మరి బ్రతకడం కష్టం కదూ. నీ అండ ఉందనే ధైర్యంతోనే ఆయన అడగగానే ఒప్పుకున్నాను. నిన్ను ఓడించడం చాలా కష్టం లలిత. జీవితంలో ఓడిపోయిన దాన్ని, మాటల్లో ఏముంది బావా. సర్లే లలిత, నీ ఇష్టం వచ్చిన నాళ్ళుండు. మీ మామగారికి మీ విషయం తెలుసా? తెలిసి ఏం చేయగలరు? సూటిగా ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పవేం లలిత, అన్నీ ఎదురు ప్రశ్నలే. ఒక్కోసారి ప్రశ్నకి ప్రశ్నే సమాధానం బావా. ఆ మర్నాడు రఘురామయ్య గారు ఈ విషయం తెలుసుకుని ఆయన కూడా చాలా బాధపడ్డారు. నాకేదన్నా ఉద్యోగం ఉంటే చూడు బావా. ఉద్యోగం చేస్తావా లలిత? 4 కాకుల్లా పడవరు. ఏ జన్మలోనో ఏ భార్యాభర్తలను విడదీసిన పాపమో నాకు చుట్టుకుంది, అనుభవించాలి మరి. విధి రాసిన రాత ఎవరు తప్పిస్తారు? ఇప్పుడేం తొందరలేదు కానీ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని బాగా ఆలోచించుకో లలిత. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. పద్మ వచ్చే వరకు ఓపిక పట్టు, ఆ తర్వాత చూద్దాం అన్నాడు మాధవ్. సరే బావా, ఈ లోకంలో ఎవరి మాటకు ఇవ్వని విలువ నీ మాటకిస్తాను. మేరీ రికమెండేషన్ ఉండటం వల్ల భారతిని శ్రద్ధగా పరీక్షించి ఐ విల్ ట్రై అన్నారు డాక్టర్ జార్జ్. ఆ మాట చాలు డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా సరే నా భారతి నడవాలి, మామూలు మనిషి కావాలి. హాస్పిటల్లో జాయిన్ అయింది భారతి. కాళ్లకు బద్దలు వేసి బ్యాండేజ్ కట్టారు, చేతికి అలాగే చేశారు. రోజు ఏవేవో రకరకాల ఇంజెక్షన్లు చేస్తున్నారు. 2 నెలలు గడిచేసరికి భారతి బాగా తేరుకుంది, తల మీద దెబ్బ పూర్తిగా నయమైంది.
కాలు చెయ్యి బాగుపడటానికి ఇంకా టైం అవసరం అన్నాడు డాక్టర్. భారతికి మందిచ్చి వెళ్ళిపోయింది నర్స్. భారతి పిలిచాడు శేఖర్ ఓ రోజు. దీనికి అంతకు కారణం నేనే కదూ, నన్ను చూస్తే నీకు కోపం రావటం లేదు? మిమ్మల్ని చూస్తే కోపమా? ఎందుకు? ఎన్నటికీ రాదని ఒకసారి చెప్పాను గుర్తుందా? పైపెచ్చు ఇప్పుడు మీ మీద జాలి వేస్తోంది. జాలా? ఎందుకు? ఎందుకా? ఒక ఆడదాని కోసం ఇంత శ్రమ పడుతున్నారని. భారతి, ఆడది మాత్రం మనిషి కాదా? ఒక జీవి కోసం మరో జీవి పాటుపడటం జాలా? కాదు, ఆ జీవి మీద ఉన్న ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత. ఏమండి, నాలో ఏం చూసి ప్రేమించారు? నువ్వు మాత్రం నాలో ఏం చూసి ప్రేమించావు? మీ ఔన్నత్యం, మంచితనం చూసి. డాక్టర్ ఏమంటున్నారండి? నువ్వు తప్పక నడుస్తావు అన్నారు. అంతకంటే నాకేం కావాలి భారతి? మీకు సేవలు చేయవలసిన నేను మీ చేత చేయించుకుంటున్నాను, పాపిష్టిదాన్ని. అయితే ఈసారి నేను మోటార్ సైకిల్ దేనికన్నా గుద్దుతాను, అప్పుడు నువ్వు నాకు సేవలు చేద్దువు కానీ, సరేనా? ఛీ, ఏమిటా మాటలు? లేకపోతే ఏమిటి భారతి? భార్య కోసం భర్త శ్రమపడటం తప్ప? సరే కానీ ఇవిగో ఈ పాలు తాగు. మీరు తాగరా? నేనా? నాకెందుకు, బాగానే ఉన్నానుగా. అలా కుదరదు, మీరు తాగాల్సిందే, చెరిసగం అన్నట్టు. భారతి, మర్చిపోయాను, మన మధుకి మగపిల్లాడు పుట్టాట. ఉత్తరం వచ్చింది. నేను చెప్పలా బాబే పుడతాడని? అన్నయ్య అదృష్టవంతుడండి. సరే కానీ మన నాకు ప్రజెంట్ ఎప్పుడిస్తావు? అయ్యగారు కొన్నాళ్ళు ఆగాలి. ఇంకెన్నాళ్ళు భారతి? పాలిపోయినా ఆ బుగ్గలు ఎంత అందంగా ఉన్నాయో అంటూ వాటిపై పెదవులతో ముద్ర వేశాడు. రోజులు గడుస్తున్నాయి. కేవలం మందులతోనే లాభం లేదు శేఖరం, కృత్రిమంగా మనం చాలా ఆమెకు సాయపడాలి అన్నాడు జార్జ్ ఒకరోజు. అంటే ఏమంటారు, కొంచెం శ్రమ కావచ్చు కానీ ఆమె కోలుకోవాలంటే అదే మార్గం. ఏమిటది చెప్పండి, ఆత్రంగా అడిగాడు. రోజు ఆమెను నడిపించాలి, ఆమెకు మానసికంగా బాధ లేకుండా తీయని కబుర్లు చెప్పాలి. ఆమెకు మీరు చేయూతనిచ్చి నడిపించండి అని. ఎస్ డాక్టర్, అలాగే. శేఖరు డాక్టరు భారతి ఉన్న గదిలోకి వెళ్ళాడు. మీరు ఇవాళ నుంచి నడుస్తారు భారతీదేవి. డాక్టర్, నేను నడుస్తానా? నడవలేను. నడవగలరు, లేవండి చెప్తాను అంటూ ఆమె చెయ్యి శేఖర్ భుజం మీద వేయించాడు డాక్టర్. నడవలేనండి, పడిపోతున్నాను. మీరు నడవగలరు, మీకు మొదట అలాగే అనిపిస్తుంది, లేవండి అన్నాడు డాక్టర్. మళ్ళీ హాస్పిటల్ వెనుక ఉన్న తోటలోకి తీసుకువెళ్ళాడు శేఖర్. వాళ్ళని పంపి వచ్చేశాడు డాక్టర్. ఏమండి, నా బరువంతా మీ మీద వేయవలసి వస్తుంది, మీకు చాలా శ్రమ. ఆగింది భారతి. కావాలంటే నిన్ను ఎత్తుకునే తిప్పుతాను, డాక్టర్ నడిపించి తిప్పమన్నారు కానీ అంటూ రెండు చేతులతో ఆమెను పైకెత్తాడు. ఎవరన్నా చూస్తే బాగుండదు, వదలండి అంది. రోజు ఇలా కులాసాగా కబులు చెబుతూ పుట్టబోయే వాళ్ళని గురించి ఊహలలుతూ చిలిపిగా నవ్వుతూ నవ్విస్తూ తిప్పుతున్నాడు శేఖర్ భారతిని. ఏమండి, నేను నడవలేకపోతే, నా కాళ్ళు రాకపోతే? భారతిని దగ్గరకు లాక్కొని నోటికి చెయ్యి అడ్డం పెట్టాడు. ఏం మాటలవి, నువ్వేమేమో ఊహించుకుంటున్నావు, నీకు తప్పక నయమవుతుంది, మరెప్పుడు ఇలాంటి మాటలు అనకు. దూరంగా పోయి ఒక చెట్టు కింద కూర్చోపెట్టాడు భారతిని. ఆమె ఒడిలో తలపెట్టుకుని గడ్డి మీద పడుకున్నాడు. భారతి అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతోంది. ఆమె మెడ మీద చెయ్యి వేసి బలంగా ముందుకు గుంజాడు. రోజు రోజుకు మీ చిలిపి చేష్టలు ఎక్కువ అవుతున్నాయండి. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం. ఏమండి, ఏమిటన్నట్టు చూశాడు. నేను ఒకటి అడుగుతాను, కాదు చెప్తాను, చేస్తారా? నువ్వు అడగకుండానే అన్నీ చేస్తున్నాను, అడిగితే కాదంటానా? అడుగు. ఆ రోజు మనం మొదటగా కలుసుకున్న రోజు పాడుతూ వచ్చారే, ఆ పాట మళ్ళీ పాడరు? ఏ, ఆ పాట అంత బాగుందా? చాలా బాగుంది, ఒకసారి పాడరు? అయితే రూమ్కు పోయి మౌతార్గం తెస్తే పాడతాను. నేను వెళ్ళి తేలేననేగా. సరేనండి, ఎప్పుడన్నా ఇది కావాలని మిమ్మల్ని అడిగానా? అందుకేగా భారతి ఒప్పుకున్నాను. నువ్వు తేగలవు, లే అంటూ లేవదీశాడు. అంత దూరం నడవలేనండి బ్రతిమాలతూ అంది. పోనీ కొంత దూరం నడువు. భారతి ప్రయత్నించింది. రెండు మూడు గజాలు నడిచింది. కాళ్ళు వణికాయి, ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లయింది, పడిపోబోయింది. ఏమండి అంటూ కేకపెట్టింది. శేఖర్ రెండంగల్లో వచ్చి భారతిని పట్టుకున్నాడు. చూసావా భారతి, నడిచావు. నువ్వు ఇక్కడే కూర్చో, ఇక నేను పోయి మౌతార్గం తెస్తాను అంటూ పరిగెత్తుకుని పోయి తెచ్చాడు. పాట పాడి భారతిని నడిపించుకుని వచ్చాడు. శేఖర్, ఒకసారి ఇలా రండి అన్న డాక్టర్ పిలుపుతో భారతిని కుర్చీలో కూర్చోమని చెప్పి వెళ్ళాడు. ఇందాక భారతీదేవి నడిచిందనుకుంటాను. నడిచింది డాక్టర్, సంతోషంగా అన్నాడు శేఖర్. చాలా సంతోషం, కానీ
ఆమెను అలా ఎప్పుడూ నడిపించకండి. ఆమెకే ప్రమాదం. చేయూతనిచ్చి నడిపించేంత వరకు చేయగలిగాను, ఇక నా వల్ల కాదు. అంటే సూటిగా చెప్పాలంటే ఇంతకంటే మించి ఆమెకు కాళ్ళు రావు. డాక్టర్, శేఖర్ కేకకు హాలంతా ప్రతిధ్వనించింది. అవును శేఖర్, ఇంకా ప్రయత్నిస్తే చాలా ప్రమాదం. మీ ఇద్దరు చిలక గోరింకల్లా జీవించాలని భగవంతుణ్ణి కోరుకోవటం తప్ప నేనేమీ చేయలేను, ముఖం అవతలికి తిప్పుకుంటూ అన్నాడు జార్జ్. సరే డాక్టర్, కొంతవరకన్నా నయం చేశారు, కృతజ్ఞుణ్ణి. మరి మీ ఫీజు? నేను అడిగింది ఇస్తావా? ఇవ్వగలిగి ఉంటే తప్పక ఇస్తాను డాక్టర్. మీ అందమైన జంట ఫోటో ఒకటి ఇవ్వు. డాక్టర్, ఫోటోలు ఎన్ని కావాలన్నా ఇస్తాను, డబ్బు విషయం నేను అడిగేది. మీ దగ్గర డబ్బు తీసుకుంటే మేరీ దగ్గర తీసుకున్నట్లే. నా మేరీ దగ్గర నేనే ఫీజు తీసుకొనా? మా పెళ్ళికి తప్పకుండా రావాలి మీరు, అన్నాడు డాక్టర్. ఓఎస్ డాక్టర్, తప్పకుండా వస్తాం. డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని రాజమండ్రి చేరారు ఇద్దరు.